అవగాహన అవసరమా, ఎదగడం అవసరమా అంటే అవును అవసరం. ఎంత అవసరం అంటే శరీరం ఎదగకపోతే ఎంత నష్టపోతామో మానసికంగా ఎదగకపోయినా అంతే నష్టపోతాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ చెప్తున్నా, మీరు మానసికంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి. ఇప్పుడు మానసిక ఎదుగుదల గురించి ఒక చిన్న ప్రాక్టికల్ చూపిస్తాను మీకు. నువ్వు రా తల్లిలరా, నువ్వే చిన్న పాప రా నాన్న, ఏం కాదు. రైట్, ఈ పాపని చూడండి. ఈ పాప వయసు ఎంత తల్లి? ఎంత నాన్న? 8 ఏళ్ళు. ఇప్పుడు నువ్వు రా, నువ్వు వచ్చి నిలబడు. నీ వయసు ఎంత? 22. ఆ అమ్మాయిదేమో 8 ఏళ్ళ వయసు, ఈ అమ్మాయిదేమో 22 ఏళ్ళ వయసు. వీళ్ళిద్దరిలో భీమవరం వెళ్ళి ఇంటికి ఎవరు సేఫ్గా తిరిగి వచ్చేయగలరు చెప్పాలి. ఇక్కడ నుంచి మనం వీళ్ళిద్దరిని ఆటో ఎక్కించి భీమవరం పంపించేస్తాం, ఇద్దరినే పంపిస్తాం. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అంతే కదా భీమవరం. 5-6 కిలోమీటర్లు భీమవరం ఇద్దరినే పంపించేస్తాం. భీమవరం వెళ్ళి క్షేమంగా మళ్ళీ మన మధ్యలోకి తిరిగి వచ్చేయాలి. ఎవరు క్షేమంగా తిరిగి వస్తారు అని అంటే మీ అందరూ చెప్తున్నారు ఆన్సరు, ఎవరు తిరిగి వస్తారు? ఈ అమ్మాయి తిరిగి వస్తుంది. ఈ అమ్మాయి ఎందుకు రాలేదు? ఆ చిన్నపాప అయితే? నా ఆన్సర్ అది కాదు. అసలు నాకు రావాల్సిన ఆన్సర్ రాలా, ఎందుకు రాలేదని అడిగా. ఈ అమ్మాయి ఇంకా మానసికంగా ఎదగలేదు, డెవలప్ అవ్వలేదు. భీమవరం వెళితే భీమవరంలో ఏ వీధి ఎక్కడ ఉంటుందో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం కొనుక్కోవాలో, మళ్ళీ తిరిగి ఆటో ఎలా పిలవాలో, ఆటో ఎలా ఎక్కాలో, మళ్ళీ క్షేమంగా ఇంటికి ఎలా రావాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఈ అమ్మాయికి ఏమీ తెలీదు. నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరైనా ఒకవేళ నీ వైపు తేడాగా చూశారనుకో, ఆ చూపు గుర్తించగలవా? గుర్తించగలవా? గట్టిగా చెప్పు. ఈ పాప క్వశ్చన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డిఫరెన్స్ ఏంటనేది కూర్చోండి, ఇద్దరు కూర్చోండి, కూర్చో తల్లి. గాడ్ బ్లెస్ యూ నాన్న. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం చూసాం, వీళ్ళిద్దరూ చెప్పే సమాధానాలు మనం విన్నాం. యవన దశలో ఉన్నటువంటి చెల్లెమ్మంటుంది, ఎవరైనా నా వైపు తప్పుగా చూస్తుంటే ఆ చూపుల్ని నేను పసిగట్టగలను, వాళ్ళు తప్పుగా చూస్తున్నారు నా వైపు అని నేను గుర్తుపట్టగలనని చెల్లెమ్మ చెప్తోంది. కానీ ఆ చిన్నబిడ్డకి తప్పుగా చూస్తున్నారో మంచిగా చూస్తున్నారో ఆ చిన్నబిడ్డకి తెలియదు. గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో ఆ పాపకు తెలియదు. ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీలో చాలామంది డిపెండెంట్ ఉంటారు. డిపెండెంట్ అంటే అర్థం ఏంటంటే నీ అంతట నువ్వు బతకలేవు. మరి ఎలాగ ఇప్పుడు నువ్వు బతుకంత? అత్తోరింట్లో మీ ఆయన పెట్టే భిక్ష మీద ఆధారపడి బతకాలి. కనీసం నీకు బట్టలు కొట్టడం కూడా రాదు. కనీసం నువ్వు బతకాలంటే, పిల్లల్ని చదివించుకోవాలంటే, పిల్లల్ని పెంచాలంటే నీకు బుట్టలు అల్లడం కూడా రాదు. కనీసం జాకెట్లు కుట్టుకోవడం కూడా రాదు. నీ అంతటి నువ్వుగా ఏం బతకలేవు. చదివిన చదువు నీకు ఏమైనా ఉపయోగపడిందా అంటే, ఇంటర్ చదివావు డిగ్రీ చదివావు కానీ ఆ చదువు నీకేమీ ఉపయోగంలో లేదు. ఆ 15 ఏళ్ల పెట్టుబడి, మీ నాన్న పెట్టిన పెట్టుబడి అంతా గంగలో పోసిన పన్నీరు అయిపోయింది. అది ఏదో ఈ 15 ఏళ్ల పెట్టుబడి బ్యాంకులో కట్టినా సరిపోయి నీకు ఉపయోగపడు. ఈ 15 ఏళ్ళు నీ పుస్తకాలకి, ఈ 15 ఏళ్ళు నీ పెన్నులకి, ఈ 15 ఏళ్ళు నీ డ్రెస్సులకి, ఈ 15 ఏళ్ళు నీ ఫీజులు, నీ బస్సు ఫీజులు, నీ కాలేజ్ ఫీజులు, ఇవన్నీ కలిపి బ్యాంకులు వేసేసి ఉంటే మీ నాన్న ఈరోజు నీకు ఉపయోగపడేవేమో. కానీ అవన్నీ కాకుండా 15 ఏళ్ళు చదివేసి ఉదరిస్తానని వెళ్ళావు, డిగ్రీ చేసావు, ఇంటర్ చేసావు. ఇప్పుడు మానేసి ఒకడింట్లోకి వెళ్ళి అంట్లు దోంతున్నావు. వాడు వచ్చి కొడుతుంటాడు నిన్ను, వాడు వచ్చి తిడుతుంటాడు నిన్ను, దవడ మీద కొట్టేస్తుంటాడు కూర బాగోలేదని, ఉప్పెక్కు వేసావని కొట్టేస్తుంటాడు, ఏదో అయిందని తిట్టేస్తుంటాడు, హీనంగా చూస్తుంటాడు, మళ్ళీ పైపెచ్చి కట్నం తేలేదు అంటాడు, ఇక రకరకాల మాటలు అంటూ ఉంటాడు. ఏం సాధించావు చెప్పు నువ్వు? ఏం సాధించావు? ఒకవేళ వాడిని ప్రేమికుడే అనుకుందాం కాసేపు, 10వ తరగతిలో ఆడితో వెళ్ళిపోయావు గొప్పోడు అనుకుని తీసుకెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 సంవత్సరాలు ఇద్దరు పిల్లల్ని కనీసాడు, ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని నీ మీద పడేశాడు, ఊరి మీద తిరుగుతున్నాడు. అప్పుడు నీకు అర్థమైంది వీడు ఎంత గొప్ప ప్రేమికుడు. ఆడి ప్రేమ ఆల్రెడీ అయిపోయింది, తీరిపోయింది. ఆడి ప్రేమ తీరిపోయింది, నీ అందం కూడా తరిగిపోయింది. ఇప్పుడు అమ్మా నాన్న కూడా ఇంట్లోకి రానివ్వట్లేదు, లేచిపోయి పెళ్లి చేసుకున్నావు, ప్రేమ అంటూ ఊరేగావు. ఇప్పుడు వాడు నిన్ను వదిలేసిపోయాడు, లేదా ఉంటున్నాడు కానీ రాత్రికి తాగేసి ఇంటికి వస్తున్నాడు. ఇద్దరు పిల్లలకి పాలు కూడా నీ దగ్గర డబ్బులు ఉండట్లేదు. ఇది జీవితం. కానీ ఆ పువ్వు పట్టుకు తిరిగినప్పుడు, ఆ ఐస్ క్రీములు తిన్నప్పుడు, ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకుని
తాగినప్పుడు వాడు ఎంగిల్ నువ్వు నీ ఎంగిలాడు ఆయన ఏదో పెద్ద పరమానంలాగా ముఖాలు కూడా సరిగ్గా కడుపుసారు దౌర్భాగ్యులు. అదేదో పెద్ద గొప్పగా డ్రింకుల్లో స్టాల్ వేసుకుని తాగినప్పుడు అది గొప్పగా కనబడింది కదా నీకు, అదంతా ఇప్పుడు ఉండదు, అదంతా నీకు ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది జీవితం, అది అబద్ధం, ఇది నిజం, అది అబద్ధం, ఇది నిజం. అబద్ధంలోంచి నిజంలోకి వచ్చాక జీవితం మొత్తం బొమ్మ కనబడుతుంది. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేవు, అలాగే నీ దరిద్రుని ప్రేమించి వచ్చావు, ఈడు ఇలా అయిపోయాడు, ఈడు నీ పిల్లలు కూడా చూడవు, కొత్తగా పిల్లలు కూడా కనేసావు. అది పిల్లలు కానీ వయసు కూడా కాదు, కొంతమందికి 18 ఏళ్ళకి 16 ఏళ్ళకి కూడా పిల్లలు కనేసిన వాళ్ళు ఉన్నారు. ఆ వయసు కూడా కాదు, అది పైపెచ్చి అనారోగ్యాలు వెంటాడుతుంటాయి. నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ అంట్లు నువ్వే దొంగుకోవాలి, నీకు సంబంధించిన అన్ని నువ్వే చూసుకోవాలి, ఆ పిల్లల్ని కూడా నువ్వే చూసుకోవాలి, పాలు కూడా నువ్వే వెతుక్కోవాలి. ఈ ప్రేమ బాగుందా? బాగుందా? అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? డిగ్రీ దాకా చదువుకొని పెట్టుబడి పెట్టడానికి నాన్న ఉన్నాడు కాబట్టి నాన్నని ఏదో విధంగా ఒప్పించుకొని ఏదో డిగ్రీ తర్వాత ఇంకేదైనా మంచి కోర్స్ చేసి చిన్న చిత్తకు ఒక జాబ్కి అర్హత సంపాదించుకొని ఒక జాబులో ఉండి అప్పుడు పెళ్లి చేసుకుంటే మీ ఆయన తేడాగాడైనా నువ్వు ఎలా బతకొచ్చు చెప్పు, ఎలా బతకొచ్చు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బతకొచ్చు. ఈరోజు చాలామంది అక్షశైలంలో వచ్చి మా ఆయన తాగుపోతాడండి అవి ప్రార్థన చేయండి అవి అంటారు. అదే నువ్వు మంచి జాబ్లో ఉన్నావు అనుకో, వాడు తాగుపోతాడైతే తాగితే తాగు చావు, నేను నా పిల్లలు పెంచుకుంటా, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటా, నా కాళ్ళ మీద నేను నిలబడతా, గెట్ అవుట్ గెట్ లాస్ట్ అనగలవా అనలేవా? అనగలవా అనలేవా? అనగలవు. అదే చిన్న వయసులో ప్రేమించేసి ఆడి మీద ఎక్కించుకుంటే ఏం చేస్తావు? ఆడిని తీసుకుని పారిపోతే ఏం చేస్తావు? ఆడిని భుజాల మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు, ఎక్కించుకున్నావు కదా భరించు. నీ భుజాల మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు, పాతాళానికి అనగదొక్కేస్తాడు. అవసరమా జీవితం? రీసెంట్గా ఒక సంఘటన జరిగింది చెప్పి ముగిస్తాను. మన ఏరియాలోనే, మా ఏరియాలోనే రాజమండ్రి సమీపంలో ఒక అమ్మాయికి 16 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయి ఎవరినో నమ్మి మోసపోయి తన శరీరాన్ని ఇచ్చేసింది. వాడు ఆ అమ్మాయితో కోరిక తీర్చుకున్నాడు, ప్రేమ. వాళ్ళిద్దరు దానికి పెట్టిన పేరేంటి? ప్రేమ. ఎవడికి ఉపయోగపడిందో ఈ ప్రేమ మరి నాకు అర్థం కాలేదు. ఆడికి ఉపయోగపడింది, కోరిక తీర్చుకుని పోయాడు. ఈ అమ్మాయి గర్భవతి అయిపోయింది. గర్భం వచ్చిందన్న విషయం ఇంట్లో చెప్తే ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో 4వ నెల చివరి వరకు కూడా అలా కాపాడుకుంటూ వచ్చింది తెలియకుండా. వాడికి ఫోన్ చేస్తే ఏవో 4-5 ట్యాబ్లెట్లు తెచ్చిచ్చాడు కానీ పని అవ్వలా. ఇప్పుడు 5వ నెల జ్వరపడింది, ఇంట్లో విషయం తెలిసింది, కొట్టింది దెబ్బ కొట్టకుండా కొట్టారు. లోపల ఉన్న శిశువుకి తెలుసా పైన మా అమ్మ ఎందుకు దెబ్బలు తింటుందో? అంటే లోపల ఉన్న శిశువు బుర్ర పాడు చేస్తున్నారనమాట. గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేయాలి, కానీ లోపల మీరు ఎప్పుడైతే ఏడుస్తారో భయపడతారో ఆ ప్రభావం మొత్తం గర్భంలోని శిశువు మీద పడిపోద్ది. ఇప్పుడు 6వ నెల పసికందుని అమ్మా నాన్న రోజు కొడుతున్నారు ఈ పిల్లని, దెబ్బలు తింటుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. ఈ ప్రభావం అంతా ఎవరి మీద పడుతుంది? కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది. 9వ నెల దాకా గుట్టుగా ఉంచారు, 9వ నెలలో డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోతే బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు. నిజం, నాకు తెలిసింది. ఆ బిడ్డను వేరే వాళ్ళు తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి 16 ఏళ్ల వయసుకి ప్రేమ అయిపోయింది, సెక్స్ అయిపోయింది, కోరికలు తీర్చేసుకుంది. రెండోది గర్భవతి అయిపోయింది, పిల్లాన్ని కనేసింది. మోసం కూడా ఆల్రెడీ చూసేసింది, అమ్మా నాన్న అసహ్యం కనబడిపోయింది. ఇప్పుడు బతకాలి, ఏం బతుకుద్ది? చదువుకోవడానికి వెళ్తానమ్మా అంటే అమ్మా నాన్న ఇదివరకు ఇట్లా పంపిస్తారా అంటే చదువు కూడా ఏమైంది? పోయింది. ఇప్పుడు చెప్పండి లైఫ్ ఏమైంది? అదా లైఫ్ అంటే? 16 ఏళ్ళకి పాతరేసేసేదా జీవితం అంటే? 17 ఏళ్ళకి డస్ట్బిన్లో పడేసేదా తల్లి జీవితం అంటే? చెప్పు. తీసుకోకూడని నిర్ణయాలు ఆ వయసులో తీసుకోవటం వల్ల నష్టం జరుగుతుంది, జరగరాని నష్టం జరుగుతుంది. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అందుకే ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్. మానసికంగా ఎదగడం నేర్చుకోండి మొదట. వాక్యాలు వింటున్నామంటే మానసికంగా ఎదగాలి. మానసికంగా ఎదగడం అంటే ఓ యోసేపు గారు కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నాడు, అది లైఫ్ అంటే. శరీరంలో కోరికలు పుడుతున్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తీర్చేసుకోలేదు, ఎలా పడితే అలా బతికేలేదు. మనకు అన్నీ తెలుసు, మనకు తెలియదంటే ఏమీ లేదు, మనకు అన్నీ తెలుసు. కానీ తెలియందల్లా ఏంటి, ఏ వయస్సులో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది మాత్రం మనకి తెలీదు. అది తెలుసుకోండి చాలు, మీరు బాగుంటారు, మీ అందరూ బాగుంటారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఆడపిల్లలు. మీరు రేపు పొద్దున
భర్త సపోర్ట్ లేకపోయినా బతకగలిగేలా ఉండాలి. అర్థమైందా నా పాయింట్ మీకు? రేపు పొద్దున మీ భర్త సపోర్ట్ లేకపోయినా మీరు ఏమవ్వాలి? బతకగలగాలి. ఆ స్థాయికి ఎదగండి. అందరికీ మంచి భర్తలు రారమ్మా నేను చెప్తున్నా, వినండి. నువ్వెవరో ఎక్కడో అరా కొర అదృష్టవంతులు ఉంటారు. అందరికీ మంచి భర్తలు రారమ్మా, రోజులు బాగలేదు. అలాగని అందరికీ మంచి భార్యలు అక్కడ గుణవతులు ఎక్కడో ఉంటారట, సముద్రంలో ముత్యాలగా. అందుకే దేవుడు అరుదన్నాడు, అందరికీ మంచి భార్యలు రారమ్మా, జగడగొండ్లు గయ్యాళ్ళు కూడా ఉంటారమ్మా. అందరికీ మంచి మంచి భార్యలు రారు, అందరికీ మంచి భర్తలు కూడా రారు. అయినా మీ కాళ్ళ మీద మీరు బతకాలంటే మీ చదువు మీకు ఉపయోగపడాలి. చిన్నప్పటి నుంచి మీరు విన్న జ్ఞానం మీకు ఉపయోగపడాలి. ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు అనేది మీకు తెలియాలి. యవ్వనేచ్ఛల నుండి ఈ టైంలో దూరంగా పారిపోవాలి. ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ వయసు కాదు. పదో తరగతి కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ కాదు, ఎప్పుడైనా సరే నీ కాళ్ళ మీద నీకు నువ్వు నిలబడేంత వరకు నీకు తోడు అవసరం లేదు. అర్థమవుతుందా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన రోజు అప్పుడు ఆలోచించు పెళ్లి గురించి, అప్పుడు ఆలోచించు వివాహం గురించి. యోసేపులాగా, యోసేపు గొప్పోడయ్యాక పెళ్లి చేసుకున్నాడు. గొప్పోడయ్యాక నువ్వు కూడా గొప్పదాని అయ్యాక, గొప్పోడవయ్యాక దాని గురించి ఆలోచించు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనం ఎదగడానికి. ఎదుగు, ఇటు ఆత్మీయంగా ఎదగాలి, అటు భౌతికంగాను ఎదగాలి. అలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మాట చెప్పనా చెల్లెమ్మా, తమ్ముడు, చర్చికి వెళ్తున్నాం వాక్యం నేర్చుకుంటున్నాం అంటే నీ ఫ్రెండ్స్ని మానసికంగా బలపరిచే గురువులా మారాలి నువ్వు. నా మాటలు నీకు అర్థమైతే చాలా సంతోషం. మీ క్లాసులో మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసినప్పుడు, ఓ పరిణతి గల వ్యక్తి, పరిణత గల అమ్మాయి, పరిణతి గల అబ్బాయి నిన్ను చూసి ఆనందపడాలి. అంటే వాళ్ళను కూడా మోటివేట్ చేయగలిగే స్థాయికి నువ్వు ఎదగాలి. అమ్మా నాన్నలతో అన్నీ మాట్లాడాలి. నీ మొట్టమొదటి స్నేహితులు మీ అమ్మా నాన్నలే. వాళ్ళని మించిన స్నేహితులు ఎవరు ఉండరు మనకి. అంత స్నేహం వాళ్ళతో నువ్వు మెయింటైన్ చేయాలి. అవసరమైతే ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే నువ్వే వాళ్ళకు కూడా నేర్పించేంతటి జ్ఞానవంతురాలిగా, జ్ఞానవంతుడిగా ఎదగలగాలి. అలాంటి గ్రంథాన్ని దేవుడు మన చేతులకు ఇచ్చాడు. అంతేగాని మనం మోసపోకూడదు, మోసం చేయకూడదు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆలోచిస్తూ ఇంతవరకు మీకు చెప్పబడిన ప్రతి మాట, ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట మీ ఆత్మీయ జీవితాలు కట్టాలి. మీరు మరింత గొప్పోళ్ళు కావాలి. ఆ టైంలో నువ్వు నాతో చెప్పాలి, అన్నయ్య ఆ రోజు నువ్వు మాట్లాడి వెళ్ళిపోయాక నేను ఈ విషయాన్ని నెమరు వేసుకోవటం మొదలుపెట్టాను, ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినడం మొదలుపెట్టాను. అవునన్నయ్య, ఈ ప్రసంగం నా జీవితంలో గొప్ప మేలు చేసింది, నేను ఎదిగాను, 10 మందిని ఎదిగేలా చేయగలిగాను అని చెప్పాలి తప్ప మీరు నేను బస్టాండ్లో చచ్చిపోయానను, రైల్వే స్టేషన్లో పాడైపోయానను, ఎక్కడో లాడ్జికి వెళ్ళి పోలీసులకు దొరికిపోయానను, ఎవరినో నమ్మి నట్టాట ముంచేశాడను, ఎవరినో నమ్మి నిండా నాశనం అయిపోయానను, మీ నోటి వెంట నేను ఆ మాటలు వినడానికి కూడా అవకాశం మీరు ఇవ్వకూడదు. మీరు ఎదగాలి, ఆశీర్వదింపబడాలి, దైవాశీర్వాదాలు పొందుకోవాలి, మానసిక పరిపక్వత రావాలి, పరివర్తన రావాలి. మీరు అత్యద్భుతమైన సాధనాలుగా భవిష్యత్తులో నిలబడాలి. మిమ్మల్ని చూసి మీ అమ్మా నాన్నలు గర్వపడాలి, మిమ్మల్ని చూసి సంఘం అంతా గర్వపడాలి, మిమ్మల్ని చూసి మీ సేవకులు ఎంతో ఆనందపడాలి, మిమ్మల్ని చూసి మేమంతా పొంగిపోవాలి. అలాంటి గొప్ప స్థితిలో నా చెల్లెమ్మలు తమ్ముళ్ళు అందరూ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.